నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. సచివాలయాల్లో పనిచేసే వాలంటీర్లు, సిబ్బంది శనివారం నుండే బయోమెట్రిక్ ద్వారా ప్రతిరోజు ఉదయం 10:30 హాజరు వేయాలని నెల్లూరు జిల్లా సైదాపురం ఎంపీడీఓ శ్రీవాణిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, సచివాలయ సిబ్బంది 10:30 ఆయా సచివాలయంలోనే బయోమెట్రిక్ హాజరు వేశాక ఫీల్డ్ మీద వెళ్లాలని ఆమె సూచించారు. బయోమెట్రిక్ వేయని సచివాలయం సిబ్బందికి జీతాలు రావని సూచించారు. బయోమెట్రిక్ వేయకుండా విధులకు గైరహాజరైతే విధుల నుండి తొలగిస్తామని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందన్నారు. సచివాలయాన్ని 19 గ్రామ సచివాలయాల్లో ఉన్నటువంటి సచివాలయ సిబ్బందికి సంబంధించినటువంటి హాజరుకు సంబంధించి బయోమెట్రిక్ ద్వారా ఖచ్చితంగా వాళ్ళు హాజరు వేసిన వాళ్ళ యొక్క జీతాలు చెల్లింపు జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క గ్రామ సచివాలయంలో కూడా 10:30 ప్రతి ఒక్క సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు కూడా తప్పనిసరిగా బయోమెట్రిక్ కూడా వేసి తదుపరి ఫీల్డ్కి వెళ్ళాల్సినటువంటి విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాలంటీర్లు కూడా వాళ్ళ యొక్క సచివాలయ పరిధిలో ఉన్నటువంటి సచివాలయానికి వచ్చి ఖచ్చితంగా హాజరు ఉంటేనే వాళ్ళ యొక్క జీతాలు కూడా చెల్లింపు జరుగుతుంది. ఎవరైనా బయోమెట్రిక్ కాకుండా విధులకి తెలియకుండా గైర్హాజరు అయినట్లయితే వాళ్ళ యొక్క వేతనము ఆ రోజుకి నిలుపుదల చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క ఆదేశాలని ఖచ్చితంగా పాటించవలసిందిగా కూడా అందరికీ కూడా సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.